టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాయకలూరు నియోజకవర్గం టీడీపీ నేత వీరమల్లు వెంకట సత్యనారాయణ ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలకు అండగా నిలబడే యూత్ లీడర్ లోకేష్ అన్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని, వెయ్యేళ్ళు వర్ధిల్లాలని అన్నారు వీరమల్లు వెంకట సత్యనారాయణ. నుంచి గుంటూరు జిల్లా అవ్వచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనేక జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ 600 మందిని మరి తీసుకొచ్చి ఇట్లా నిర్బంధించి వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకోకుండా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా ప్రవర్తిస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకేదంటే అనేక రకాల అప్పులు చేసి లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కనీసం వీళ్ళు తండ్రి బిడ్డలకి బాలింతరాలకి భోజనం పెట్టి ఈ అంగన్వాడీ టీచర్లకు మాత్రం ఏదో రకంగా వాళ్ళకి అన్నదానికన్నా ఏదో ఒకటి చేసి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళని ఎదురు తీసుకెళ్ళకోకుండా 40 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద దయదాక్షిణ్యం లేకోకుండా వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి కొంతమందిని అయితే ఇంకా బస్సుల్లోనే తిప్పడం జరుగుతుంది. ఇది చాలా అమానుషం. ఇంకేదో సజ్జల గారు కూడా మరి ఎక్కువగా ఆయనే చూస్తూ ఉంటాడు. ఆయన ఈ కార్యక్రమం మరి వీళ్ళ మీద ఎటువంటి దాలి లేదు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ మహిళా తల్లులందరినీ కూడా విడుదల చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి మేమందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయలేని పక్షంలో రాబోయే కాలంలో ఇంకా 75 రోజుల్లో